హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పత్రికా ఆఫీషియల్. యాక్చువల్లీ చాలా రోజులు అయిపోతుంది వీడియో తీసి కూడా. సో స్లైట్గా అనుకుంటున్నాను నేను ఇది వీడియో తీసాం, ఒక వీడియో పెడదాం ప్రాంక్ చేసి అని చెప్పి. ఎవరిని అంటే మన అమీర్ గారిని చేద్దాం అనుకుంటున్నా. లైక్ వాడిని పిలిపించి, అరే నాకు ఇట్లా యాక్సిడెంట్ అయిందిరా, ఇట్లా అయిందిరా, సో ఒకళ్ళని నేను గుద్దేసిన, సో వాళ్ళు పడిపోయి ఫుల్ బ్లడ్ అట్లా వచ్చేసి అట్లుంటే క్రౌడ్ అంతా అక్కడ అంతా వచ్చేస్తే నేను భయపడి పార్పే ఎస్కేప్ అయ్యి వచ్చినారా అని చెప్పి అని చెప్పి అని ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నా. లెట్ సీ హౌ ఇట్ విల్ బీ అనేది మనం చూద్దాము. సో వాడికైతే ఇప్పుడే కాల్ చేసిన, వాడు వస్తున్నా అని అయితే చెప్పిండాడు. సో అదే వాడు ప్లేస్లో, వాడి ఇంటి దగ్గరికే ఒక ప్లేస్లో వచ్చి ఆయన వాడికి ఇట్లా ఇప్పుడు ప్రాంక్ ఎట్లుంటుంది అనేది చాలా ఎగ్జైట్ అవుతున్నాను నేను, ఎట్లొస్తుంది వాడి రియాక్షన్ ఎట్లుంటుంది అనేది. సో లెట్ సీ, ఆడొచ్చేలోపు మనం కెమెరాని అయితే దాచి పెడదాము. యాక్చువల్లీ వాడికైతే కనిపించదు, అండ్ ఇంకా వాడికి కనిపించే ఛాన్సెస్ కూడా ఉండదు, ఎందుకంటే దాని మీద క్యాప్ కూడా పెట్టేసి నార్మల్ క్యాప్ పెట్టిన అనుకుంటాడు. వాడికి ఇంకా డౌట్ అయితే రాదు, లెట్ సీ వాడు వచ్చేసాడు కదా ఏమవుతుంది అనేది చూసుకుందాం. వాడైతే వస్తున్నాడు, సో ఇప్పుడు వాడు ఎలా రియాక్ట్ అవుతాడు ఏంది అనేది అయితే చూడాలి మనం. సో లెట్ సీ వాడు ఇంకా ఎట్లా రియాక్ట్ అవుతాడు ఏంది అనేది మనం చూద్దాం. వాడు వచ్చేసిండు, లెట్ సీ వాడు ఎట్లా రియాక్ట్ అవుతాడు అనేది. ఏమైందిరా ఫోన్ చేసినావు? కూర్చోండి. చార్జర్ చేయొచ్చు తీసుకోండి, ఉందిగా పెట్టుకో. ఏమైంది చెప్పు. అరే ఏం కాలేదురా, ఫుల్ టెన్షన్ అవుతుందిరా నాకు. దేనికి? అట్లా కాదురా, అరే అది ఎట్లా ఎట్లా చేయాలి అందరికి తెలిస్తే ఎట్లా అవుతుంది ఏంది అనేది నాకేం అర్థమవుతలేదురా ఫస్ట్ థింగ్. దేని గురించిరా? కాదు మా, ఇప్పుడు నేను వస్తుంటే ఇక్కడ మన నాగోల్ చౌరస్తా దగ్గర ఫుల్ వర్షం పడుతుంది, ఒక పెద్ద ఆవిడ రోడ్డు క్రాస్ చేస్తుండేరా, రోడ్డు క్రాస్ చేస్తుంటే నా ముందు ఒక వెహికల్ ఉండే, సో కొంచెం ఒక మీడియం స్పీడ్లోనే ఉండే నేను. అయితే ఆ కార్ అట్లా వాడేమో కట్టిచ్చేసి వెళ్ళిపోయాడు, నేను దొరికిపోయాను అనమాట. సో ఆ పెద్ద ఆమెకి ఏమైంది అసలు? పెద్ద ఆమెకి నేను డాష్ ఇచ్చేసినారా. ఏమైంది మరి? ఏమైంది అంటే ఆమెకి పడిపోయి ఆమెకి డాష్ ఇవ్వగానే ఆమె పోయి డివైడర్ గుద్దుకుంది. అసలు ఇక్కడ నాగోల్ దగ్గర మా అక్కడ నువ్వు ఎందుకు పోయినావాడు అసలు? అరే వస్తున్నారా నార్మల్ గా ఇటు నీ కడిగే వస్తున్నారా? ముందే చెప్పిన మెల్లగా రారా అని చెప్పిన నీకు ఏంటి? ముందే చెప్పిన మెల్లగా రారా అని చెప్పిన నీకు ఏంటి? అర్థం కాదేమరా నీకు? కదా ఎన్నిసార్లు చెప్పిన చెప్పు నీకు జాగ్రత్త ఓరు, ఎన్నిసార్లు చెప్తాను? అరే నేను చిన్నగానే వస్తున్నారా నాయన, వర్షానికి నాకు సరి కనిపించలేదు. మొన్న కూడా అంతే చేసిన, అంతే ఫాస్ట్ పోయినావు మరి నువ్వు. మొన్న అంటే అర్జెన్సీ? ఎమర్జెన్సీ ఎంతగానో లైఫ్ కంటే ఎక్కువ నారా అంతగానో? ఎమర్జెన్సీ ఎంతగానో నాకేం అర్థమైతలేదు. ఇప్పుడు ఆమె పడిపోయి ఆడ బ్లడ్ మొత్తం బ్లీడింగ్ అవుతుండే, ఆమె అన్కాన్షియస్ అయిపోయింది, ఆడ మనుషులందరూ ఆడ ఫామ్ అయిపోయేసరికి నాకు భయం వేస్తుంది. ఇంక వచ్చేసిన నాకు తెలియదురా నాయన ఇంకేమన్నారు. నేను ఇంకా బండి కూడా నేను దిగలే, నేను ఇంకా మిర్రర్ నుంచి చూసుకున్న కార్ ఫోటోలు కూడా తీసుకురు వాళ్ళు. నాకు భయం అవుతుంది, నాకు మొత్తం షివరింగ్ వస్తుంది నాకు. ఇప్పుడు ఏం చేయాలి ఏంది అనేది ఇంట్లో తెలిస్తే అదొక పంచాయతీ, ఇప్పుడు ఏం చేయాలో ఏందో అనేది నాకేం అర్థమవుతలేదు. కంపల్సరీ పైసలతో వస్తారు మరి? ఏం అర్థమవుతలేదు. కంపల్సరీ పైసలతో వస్తారు మరి? నువ్వు అట్లా అంటే ఎట్లరా మరి? నువ్వు అంతగానం అరే నాకు నాకు అదే భయం ఉంది కదరా నాయన, నాకు ఇప్పుడు ఏం చేయాలో నాకేం అర్థమవుతలేదు. ఇప్పుడు ఫస్ట్ థింగ్ చెప్తే అర్థం కాదురా, మెల్లగా ఉంటారా అంటే ఊరు అర్థం కాదు. మెల్లగానే వచ్చినారా నాయన? మనకేమైనా అయితే పక్కన వాళ్ళకి ఏమైనా అయితే మరి ఏం చేస్తారు అది? అరే నీకు సరే బై మిస్టేక్ నీకేమైనా అయితే మరి ఏంది రా అర్థం కాదు. అరే నీకు నేను చెప్పేది ఎందుకురా, నాకు ఏదైనా సజెషన్ ఇస్తామని చెప్పి కదా. సజెషన్ నువ్వు ఇట్లా మళ్ళీ రివర్స్ లో నన్నే అంటే ఓకే నా ఫాల్ట్ అయిపోయింది, అది నేను చేసాను, నేను కావాలని చేసినా చేయకపోయినా అది పక్కన పెట్టేస్తే అయిపోయింది, ఏదో అయిపోయింది. ఇప్పుడు దాని నుంచి ఎట్లా ఎస్కేప్ అవ్వాలి అది నాకు ఫస్ట్. ఇంట్లో తెలిస్తే గలీజ్గా వేసుకుంటాడు డాడీ మమ్మీ అందరూ. నాకు మస్తు టెన్షన్ అయిపోతుంది, నాకు ఏం చేయాలో అర్థం అయితలేదు నాకు ఫస్ట్. నేను అందుకే నీకు అన్నిసార్లు ఫోన్ చేస్తున్నా, నువ్వేమో ఫోన్ లేపట్లేదు. నాకు మొత్తం టెన్షన్ టెన్షన్తో ఉన్నా నేను. నీతో పెద్ద పంచాయతీ ఇప్పుడు నిజంగా రా, నాకేం చేయాలో అర్థమవుతలేదురా. ఎప్పుడైంది అసలు? ఇందాకేరా నాయన ఒక 10-20 మినిట్స్ బ్యాక్ నేను వస్తుంటే నీ కాడి నువ్వు గల్లీలో నుంచి వచ్చినావా మెయిన్ రోడ్ నుంచి వచ్చినావా? రోడ్డు మీద నుంచి గల్లీలో నుంచి. గల్లీలో నుంచి రావాలి రా, కెమెరాస్ ఉంటాయి. ఇట్లా అవుతుందని నేను అనుకుంటున్నారా?
గుద్దుతాడు. పైగా వర్షం పడి ఉండే కదా, మిర్రర్స్ కూడా క్లియర్ లేకుండే నాకు. తర్వాత ముందల కారు కూడా ఆడు కట్టిచ్చేసి వెళ్ళిపోయిండ్రా ఆయన, అన్ని ఫాల్ బ్యాక్ అవుతూ నేను రావడం నా తప్పు అయిపోయింది. అది సైడ్ వే తీసుకొని వచ్చున్నా కూడా అయిపోయింది నాకు. ఆడు సడన్ గా కట్టిచ్చేసిండు, నేను వెళ్ళి ఆమె డాష్ ఇచ్చేసిన. మస్తు బ్లీడ్ అయిపోతుండేరా నాయన, కానీ చూసినాను నేను చూసినారా నాయన, నేను కారు ఒక 5 మినిట్స్ ఆడినే ఆపినాక మనుషులందరూ ఇట్లా ఫామ్ అయిన తర్వాత, అరే నాకు నేను చేసినాను ఎవరికి తెలియదురా, ఏదో ర్యాండమ్లీ నేను ఆపిన అన్నట్టు. క్యాంపరస్ ఉంటే దొరుకుతారా మరి, అన్నట్టు క్యాంపరస్ ఉంటే దొరుకుతారా మరి, క్యాంపరస్ ఉంటే దొరికిపోతుంది. సిగ్నల్కి ముందే మా అది కూడా ఇందిరాపై ఖాళీ పెళ్ళి. ఇప్పుడు చెప్పిందా మళ్ళీ ఇంట్లో వరకునా? ఇంతకీ చెప్పలేదురా ఇంట్లో, నీకే ఫస్ట్ నేను చెప్పింది. ఇటు వస్తుంటే ఇట్లా అయిపోయింది, ఏం చేయాలి అర్థమవుతలేదు. కానీ మాక్సిమం తెలిసిపోతుంది, ఇంతకన్నా ఎక్కువైంది అనుకో, నార్మల్ సీరియస్ గా సీరియస్ కండిషన్ అనుకో ఆమె, లేకపోతే సీరియస్ ఏమో. ఎందుకంటే అన్కాన్షియస్ అయిపోయింది రా, లేస్తలేదు ఆమె. నేను దిగిపోదాము అన్నప్పటికీ క్రౌడ్ మొత్తం వచ్చేసారు, నాకు భయం అయ్యి ఇంకా నేను కారు స్టార్ట్ చేసి నేను వచ్చేసిన, ఇంకా నాకేం అర్థమవుతలేదు ఇప్పుడు ఎట్లా చేయాలి ఏం చేయాలి అనేది. ఇక్కడ వెళ్ళిపోరా భయం వద్దు, ఇక్కడ ఉండకు మరి. మరి వెళ్ళిపోవడం ఏందిరా నాకు అర్థమైతలేదు, ఆడ లైఫ్ రా, ఒక లైఫ్, ఒక మటన్ లైఫ్ ఉన్నప్పుడు మెల్లగా పోవాలి భాయ్, లైఫ్ ఉన్నప్పుడు ఎందుకంత ఫాస్ట్ అవసరమా, ఏం పనికి వచ్చింది? ఇప్పుడే నేను టెన్షన్ మీద ఉంటే మళ్ళా పిచ్చి పిచ్చి పని చేస్తాను. ఇప్పుడు ఎట్లయినా కన్సిడర్ ఎట్లా చేస్తారు, ఒక మర్డర్ అటెంప్ట్ చేసినట్టు చేస్తారా, నాకేం అర్థమైతలేదు. ర్యాష్ డ్రైవింగ్ ఎందుకు? ర్యాష్ గా రాలేదురా, నేను నార్మల్ గానే వస్తున్నారా. నార్మల్ గా అంటే ఏందిరా భాయ్, వాళ్ళ గురించి తెలిసి నువ్వే ర్యాష్ గా అంటే బయట ఉండి పొద్దున పోలీసులు ఇప్పుడు పట్టుకురు అంటే వాళ్ళు కూడా అదే అంటారు. మాక్సిమం అందరు అదే అంటారు, ఇంకా యంగ్ ఏజ్ అంటే మాక్సిమం ర్యాష్ అయిపోతారు అందరూ. చెప్తే అర్థం కాదురా భాయ్, ఇప్పుడు ఇంటి వరకు పోతే ఏమనుకుంటారు మాట చూడు. అనవసరంగా వర్షంలో వచ్చినారా నాయన, నువ్వు బైక్ తీసుకొస్తావు ఇప్పుడు, నువ్వు కార్ ఎందుకు పట్టుకొస్తున్నావు? అసలు వర్షం పడుతుంది అని రా, కార్లో వచ్చిన ఇప్పుడు తడుచుకుంటూ రాలేదు, నువ్వంటావుగా తడుస్తామని. ఎందుకు టైం బాగాలేదేమో రా, టైం బాగాలేకుండా నాకు ఇట్లా అవుతుంది. ఏమేమి వచ్చేస్తున్నావు అర్థమవుతలేను, ఈ బిస్ట్ ఇక్కడ వెళ్ళిపోను గమ్మున ఉండకు ఇక్కడ. అరే పాపం రా, వాళ్ళ ఫ్యామిలీ ఎట్లా రా, ఫ్యామిలీ ఎట్లా అంటే చేసినా మరి తప్పు, నువ్వు మరి వెళ్ళిపోయాడు నుంచి గమ్మున, మళ్ళీ మీ ఇంట్లో వాళ్ళు మళ్ళీ. సరే ఏడికి వెళ్ళిపోయినా కూడా ఇప్పుడు కార్ డ్యామేజ్ అయింది, దాన్ని ఎట్లా చేయాలి నేను, నాకు అర్థమవుతలేదు. నేను ఏడికి పోవాలని కూడా కారు పెట్టేసేగా పోవాలి, ఏడికి కార్ తీసుకెళ్ళిపోరా ఇక్కడ పోతుంది. కార్ తీసుకుని వెళ్ళిపోతే ఇంట్లో నేను ఏమని చెప్తారా, నా జాబ్ సంగతి ఏంది, ఫోన్ చేయాలి ఇంకా తప్ప. వాడి ఫ్యామిలీ వాళ్ళ ఇంట్లో నుంచి ఫోన్ వస్తే బయటకు వెళ్ళిండు, సో అందుకని చెప్పి కొంచెం ఆపాల్సి వచ్చింది. మాట్లాడేసిండు వస్తుండు, లెట్స్ సీ. ఇంకా వాడు హార్ష్గా అయితే ఇంకా కాలే, లెట్స్ సీ ఎట్లా అవుతాడు అనేది మనం చూద్దాం, వాడు ఎట్లా రియాక్ట్ అవుతాడు ఏంది అనేది. ఏమైందిరా, తిండికి రామంట, తిండి ఎట్లా మా ఎట్లయితుంది రా తిండి? అరే నాది నాది ఫస్ట్ చెప్పరా నాన్న, ఏం చేయాలి ఏంది అనేది. వెళ్ళిపోమా ఇక్కడ వద్దు, అరే వైజాగ్ వెళ్ళిపోమే, వైజాగ్ వెళ్ళిపో. అరే ఎట్లా రా, ఆమె పాపం రా, ఆమె లైఫ్ రా, లైఫ్ అంటే ఏజ్డ్ అంటే పెద్ద ఏజ్డ్ కూడా కాదు మామా, నాకు తెలిసి ముస్లామే కూడా కాదురా. నా నా అంటే ఇట్లా మీ తమ్ముడు ఏజ్ పిల్లలు ఉంటారు రా ఆమెకి, పాపం పిల్లల లైఫ్ కూడా పోతుంది కదరా నాయన, మదర్ అట్లా అయింది అంటే. నాకేం చేయాలి అర్థమవుతలేదురా, నాకే పని దిమాకే పని చేస్తలే భాయ్, నువ్వు అట్లా చేస్తావు ఇట్లా రా, మా పోన్ దొరికిపోతామా, మా వాళ్ళకి నువ్వే చెప్పేది కూడా మేనేజ్ చేయాలి. తమాషాలు చేద్దు పోను, వెళ్ళిపో గమ్మున వద్దు, వెళ్ళిపోడే చేసిన తప్పేదో చేసినాం రా, దొరికిపోతారా నాయన, నేనే పోయి పోలీసులకి సరెండర్ అవుతారా, నేనే గుద్దునా అని చెప్పి అయితే ఇందిరా ఆయన జైలుకైనా పోతా, ఇందిరా ఆయన జైలుకైనా పోతా, పాపం వాళ్ళ పిల్లల లైఫ్ కదరా స్పాయిల్ అయిపోతుంది రా. మళ్ళీ అరే ఇప్పుడు వెళ్తే కాంపెన్సేషన్ కడదాం రా నాయన, ఎట్లయినా ఏదో ఒకటి చేద్దాం రా నాయన, నేను అనుకోక నీకు ఫోన్ చేశాను, నేను పైసలు చేస్తా పోవాలంటే చిన్నారు ఇంద్రబాబు, మీరు జాగ్రత్త పోయి జాగ్రత్త రావాలి. పోదామా,
మామూలుగా నువ్వే ఏదో ఒకటి చెప్పురా నేను డైరెక్ట్ ఇప్పుడు పిఎస్కి పోదాం, నాగుల్ పోలీస్ స్టేషన్ కి పోదాం, నేను దొరికిపోతాను. ఎట్లా చెప్తారా, కాల్ చేసి చెప్పు మీ అన్నకి, నేను చెప్పలేను. అరే ఎట్లారా, నువ్వు నా మీద ఏకు నువ్వు అన్ని, నేను చెప్పలేను అది నా వల్ల కాదు చెప్పడం. అరే నువ్వు కూడా అట్లా అంటే ఎట్లారా, నేను చెప్పలేను బా ఇంట్లో ఎట్లా అయిందని. అరే నేను నా ప్రాబ్లం ఇప్పుడు ఏం తెలుసా, నేను అప్స్టాండ్ కూడా అవ్వలేను. ఎందుకంటే కార్ చూడు ఒకసారి, పోయి చూడు నీకే తెలుస్తుంది ఎట్లా అయింది అనేది. పోయి చూడురా ఒకసారి, బంపర్ చూడు ఒకసారి. నాకు ఇప్పుడు ఏం అర్థమవుతలేదు, నేను కార్ ఇప్పుడు ఇంట్లో పెట్టాలి, అది అట్లా తీసుకుపోయి నేను ఎట్లా పెట్టాలి ఇప్పుడు. నేను అది సరే నేను తర్వాత చేయించుకుందామని పెట్టేసినా కూడా రేపు పొద్దున డాడీ అన్నను కార్ తీసుకెళ్ళిందంటే అది పక్కా చూస్తారు. ఇప్పుడు పార్కింగ్ లో పెడితే కూడా కనిపిస్తుంది అది. చెప్పిద్దాం, అరే ఇప్పుడు ఎవరు చేస్తాడరా, టైం చూడు మావా ఎంత అవుతుందో, ఇప్పటికిప్పుడు ఎవడు ఉంటాడరా. నేను చేపియాలే కారా, మా షోరూమ్ లోనే నేను చేపిస్తా, ఎవడు ఉండడు ఇప్పుడు. ఏం చేయాలరా చెప్పురా, ఒక్కొక్క పనిరా రీ, పోతా నాగులు పిహెచ్కి పోదాం రా, నేను సరెండర్ అయిపోతారా. అనవసరంగా కాల్ తీసినా మా ఈరోజు, ఇప్పుడు గాంధీ ఫస్ట్ టైం అయిందిరా ఇట్లా, ఒక లైఫ్ పోయింది నా వల్ల. ఏం చేయాలి ఏంది, మొత్తం కెరీర్లు వాళ్ళ పిల్లల కెరీర్లు అన్ని స్పాయిల్ అయిపోయినాయి. చెప్పలేము కదా ఏమైనా అయిందా, నార్మల్గా హాస్పిటల్ తీసుకోరేమో. మామా బ్లీడింగ్ చూస్తేనే తెలుస్తుంది రా, నార్మల్ మ్యాన్ డెడ్ క్లాట్ అనేది అవుతుంది మ్యాన్ అయితే. ఏదైనా కూడా రా, ఇప్పుడు లైఫ్ రా. మీ ఇంట్లో డాడీకి చెప్పేసి చెప్పేస్తే అయిపోతుంది కదా, ఇంట్లో చెప్పి ఎట్లా తెలుస్తుంది ఏమైనా అయిందనుకో నార్మల్గా. అదే వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళు ఏం చేస్తారు రా, ఫస్ట్ థింగ్ ఒకటి నువ్వు వాళ్ళు చెప్పినా కూడా ఏం చేస్తారు, నన్ను రెస్క్యూ చేయనీకి చూస్తారు వాళ్ళు. నేను రెస్క్యూ అవుదాం అనుకుంటలేను, నేను సరెండర్ అయిపోతా, నేను రెస్క్యూ ఎంత చేసినా సరే లాస్ట్ కి సరెండర్ పక్క అవుతుంది కన్ఫర్మ్. అది అదే లాస్ట్ వరకు ఎందుకు మామ, ఇప్పుడే వాళ్ళు ఎత్తికి నన్ను వచ్చి కాల్ చేసి చెప్పేసి అయిపోతుంది. అయిపోతుంది తర్వాత బాగుండదు, నువ్వు నార్మల్ గా నువ్వు క్లియర్ చేసి అయిపోతుంది కదా ప్రాబ్లం పోతుంది. మామ ఇప్పుడు నేను దొరికేసి ఇప్పుడు నేను వెళ్ళి సరెండర్ అయిపోతా, నేను పిఎస్ నుంచి నేను కాల్ చేయించుకుంటే ఇట్లా ఇట్లా అయింది అని చెప్పి నేను అక్కడ మేనేజ్ చేసుకుంటే ఇప్పుడు వాళ్ళకి. ఎందుకంటే అరే నేను వాళ్ళ దగ్గర నుంచి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయలేను మామ, డాడీ తర్వాత వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు నేను చెప్పగానే ఎక్కడున్నావు ఏంది పరిస్థితి అని చెప్పి డైరెక్ట్ వాళ్ళ కాడికి రమ్మంటారు. సో వాళ్ళ కాడికి వచ్చిన తర్వాత స్టోరీ రివర్స్ ఉంటుంది, ఎందుకంటే నన్ను రెస్క్యూ చేయడానికి చూస్తారు. ఇదే పోలీసులు నన్ను ట్రాక్ చేసి లొకేషన్ ట్రేస్ చేసి అంటే అట్లా వెహికల్ ఎట్టుపోయింది అని చెప్పి సిసి ఫుటేజ్ లో చూస్తే నేను వెళ్ళిన లొకేషన్ తెలుస్తుంది. ఇంటికి వచ్చి పోలీసులు తీసుకుపోవడం కరెక్టా, లేకపోతే నేను డైరెక్ట్ వెళ్ళి సరెండర్ అవ్వడం కరెక్టా, ఇజ్జదు మామ అదొకటి చూసుకో. ఇప్పుడు ఫ్యామిలీలో రెస్పెక్ట్, ఇంటికి వచ్చేది అనుకో మొత్తం బిల్డింగ్లో రెస్పెక్ట్ పోతుంది, అపార్ట్మెంట్లో మొత్తం. నేను డైరెక్ట్ పోయి సరెండర్ అయిపోతే ఏ టెన్షన్ ఉండదు, ఎవరికి తెలియదు, ఎవరైనా అడిగినా కూడా ఆడిపోయిండు ఈ ట్రిప్ పోయిండు ఆ ట్రిప్ పోయిండు అని చెప్పేస్తారు. నేను చెప్పేది అదిరా, డైరెక్ట్ పోలీస్ స్టేషన్ వెళ్ళిపో, వెళ్ళిపోయిందిరా పోయి డైరెక్ట్ అక్కడ హాస్పిటల్కి పోరా, ఎట్లా చెప్పాలరా, లైక్ నువ్వే సరెండర్ అయిపో, అయిపోయి డైరెక్ట్ హాస్పిటల్కి వెళ్ళిపోవా. వాళ్ళకన్నా ముందు నువ్వు ఫోన్ చేసి ఇట్లా చెప్పురా, అన్నకి చెప్పు. చెప్పలేదు ఇంట్లో వాళ్ళకైతే, నేను చెప్పలేదు. నీకు కామెడీగా ఉందా రా, నేను ఆడ మర్డర్ అటెంప్ట్ చేసి వచ్చినారా, నేను యాక్సిడెంట్ అయిపోయిందాడా, నేను ఇప్పుడు ఎట్లుందో కూడా నాకు తెలియదు, నువ్వు ఇట్లా చేసి ఎట్లా రా. నేను కావాలనుకొని చేసినా రా, నువ్వు కూడా అట్లనే మాట్లాడతావు ఏంద్రా ఇంట్లో వాళ్ళు, నేను కూడా నీతో అనుకుంటాను మరి, అది నేను ఎక్కడ తీసుకురావాలి. అంటే నిన్ను కూడా వేసుకొని పోతారు కదా, నిన్నెందుకు రా వదులుతారు, వాళ్ళకి తెలిసింది ఉందా నీతో ఉందా తెలుసేమో. అరే ఎవిడెన్స్ పోలీసు వాళ్ళ దగ్గరకు వస్తే వాళ్ళే చెప్తారు కదా, ఎవరు డ్రైవింగ్ చేసిండు ఎవడు ఉండే కార్ లో అని చెప్పి. సిసి ఫుటేజ్ కూడా నువ్వే చెప్తున్నావు, కెమెరాస్ ఉండొచ్చు మా దొరుకుతావు అట్లా అని చెప్పి. ఫస్ట్ వెళ్ళిపోయి ఇక్కడ నుంచి హలో హలో అట్లా ఇంకా రియాక్ట్ అయితలేడు, ఇంకా సీరియస్ ఎప్పుడు తీసుకెళ్దాం అనుకుంటున్నా వాడి రియాక్ట్ అవుతలేడు ఏం చేద్దాం అనేది, వాడి ఫోన్ మీద ఫోన్లో ఇంట్లో నుంచి. సో అది అటెండ్ చేసుకుని మాట్లాడడానికి వెళ్తున్నాడు. సో నెక్స్ట్ చూద్దాం ఎట్లా రియాక్ట్ అవుతాడు ఏంది అనేది, లెట్స్ ఓకే. అరే ఒకటి చేస్తారా, ఒకటి ఒక్కరా
ఫోన్ తీసుకుని సరెండర్ చేయించారా, ప్లీజ్ రా ప్లీజ్ రా. అరే చెప్పేసి పాపం రా, వాళ్ళ ఫ్యామిలీ రా. అరే మా ఫ్యామిలీ ఎట్లనే, వాళ్ళ ఫ్యామిలీ కూడా అట్లనే కదరా. చూసిపోవాలి మరి, తమాషాలు చేస్తారు. జాగ్రత్త పోయి రావాలి బ్రో. అరే నేను ఏమైనా హార్ష్ పోయినా, అరే నేను చెప్తున్నా కదరా 40-50 స్పీడ్ లోనే ఉన్నాయని చెప్పి. పాటలు పెట్టి పోతాం మనం, మెల్లగా పోవాలరా అంటే వినరు. ఇప్పుడు ఎట్లా రా, నాకేం అర్థం అవుతలేదు. తీమరి పిఎస్కే గమ్మున అయిపోతాయి తర్వాత వాళ్ళ చేతిలో. పోదాం రా ఇప్పుడు. సరే తీ పోదాము, మా వాళ్ళకి నువ్వే చెప్పాలి. ఇంట్లో నేను చెప్పలేను. అంతైతే పోలీసులతో పోదాము అంటే పోలీసులతో మాట్లాడిపించడేంద్రా. నేను పోయి సరెండర్ అయితే వాళ్ళు ఆటోమేటిక్ ఫోన్ చేశారు ఇప్పుడు. అదే చెప్పి మరి. అరే వాళ్ళ నోటి నుంచి తెరుగుడు ఎందుకు రా, ఫస్ట్ నువ్వు చెప్పురా, నువ్వు తెలుసు కదరా, నువ్వు చెప్పురా ఇట్లా అయింది అని చెప్పి. లేకపోతే బ్లైండ్ గా వాళ్ళు ఏదో ఒకటి చెప్తారు, బ్లైండ్ గా అయిపోతుంది మొత్తం. వాళ్ళు చెప్పిన నమ్మేస్తారు ముందు. తర్వాత మనం ఎంత చెప్పాలనుకున్నా, ఎంత కన్విన్స్ చేయాలనుకున్నా మనకు ఉండదు ఇంకా చాయిస్. సరే నేను నువ్వు పిఎస్ లో ఉన్నావు అని చెప్తాను ఇంట్లో. మరి నేనే చెప్తాను, మరి మీ అందరికీ చెప్తా. చెప్పు, డాడీకి అయితే చెప్పండి, మీ అందరికీ చెప్తా. ఇప్పుడు ఇట్లా ఇట్లా ఉంది పరిస్థితి అనేది అయితే చెప్పురా, ఇట్లా ఇట్లా పోయింది ఇట్లా అని అది మొత్తం చెప్పురా నాయన. చూసారా సార్, డబుల్ యాక్షన్. ఫస్ట్ ఇండ్రా, ఫోన్ చేసావులే నేను, ఫస్ట్ నేను చెప్పింది ఇండ్రా. పోయి ఇట్లా 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 మీట్ అవుదామని చెప్పి వస్తుంటే సడన్ గా ఒక లేడీకి డాష్ ఇచ్చిందంట. ఆవిడ డివైడర్ గుద్దుకొని పడిపోయిందంట, ఫుల్ బ్లడ్ బ్లీడింగ్ అవుతుంటే మన వాళ్ళకి ఏం చేయాలో తెలియక వచ్చేసింది అని చెప్పి. ఇప్పుడు చెప్తే వాళ్ళు టెన్షన్ అవుతారా. ఎందుకే చెప్పాను, అన్న అయినా టెన్షన్ పడరా, అన్నకి చెప్తా అంటూ పిలుచుకుందాం ఇక్కడ. లేకపోతే అరే ఎట్లా రా పిలుచుకోద్దాము అంటే, ఏమైనా తీసుకుని వస్తావురా చెప్పాలి పవన్. నేను చెప్పేస్తాను, నువ్వు ఫస్ట్ ఆగురా నాయన. నువ్వు ఫోన్ చేస్తావు ఆగు, ఫస్ట్ ఆగు, నువ్వు ఫోన్ చేస్తావు ఆగు. నువ్వు చేయి ఫోన్. అరే నేను చేశారా, నేనే చేస్తాలే, నువ్వు టెన్షన్ పడకు, నేనే చేస్తాను. ఆ ఫోన్ నుంచి నువ్వే మాట్లాడు ఇట్లా అయింది అని చెప్పి. ఫస్ట్ అయితే నేను అనుకున్నా చెప్తున్నారా, పిఎస్ పోదాం, నేను సరెండర్ అయిపోతా, నేను సరెండర్ అయిపో, ఇట్లా నేను సరెండర్ అయిపోగానే నువ్వు మా వాళ్ళకి ఫోన్ కొట్టు. సరే ఏముంటే అట్లా సెట్ చేయమంటే ఎట్లారా, మాక్సిమం ఇవ్వాలి మనం. వాళ్ళు అడిగినంత, వాళ్ళు డిమాండ్ చేసినంత ఇవ్వాలి, మనం కావాలనుకున్నంత అయితే ఇవ్వలేము. నార్మల్ ఇంజురీ అయితే ఎదుగు భాయి, నువ్వు నార్మల్ గా చచ్చిపోతే ఏం చేస్తావు మరి. మాడైనారా ఇప్పుడు మళ్ళా లైఫ్ లో రిమార్క్ ఉండిపోద్ది. రిమార్క్ చాలా రిగ్రెట్ అవుతాను, నీకు అర్థం కాదు. నా వల్ల ఒక ఫ్యామిలీ మొత్తం స్ట్రగల్ లోకి వచ్చిందని బాధరా, నాకు ఇప్పటికే అది తెలుస్తుంది తెలుసా. చూసినావా కార్ ఎట్లుందో, నార్మల్ ఊరికే ఏం కాదులే అంత. కానీ పని చేద్దాం, నాకు వచ్చిన ఐడియా. ఇంట్లో కూడా బాధ పెట్టొద్దు. ఏం తెలుసా, నా ఫోన్ నుంచి లాస్ట్ నేను ఒక ఫోన్ చేసేస్తా ఇంట్లో వాళ్ళకి. నేను ఫోన్ చేసేసి ఇట్లా ఒక ట్రిప్ పోతున్నాను నేను, ఇప్పటికిప్పుడు నాకు అర్జెంట్ కాల్ వచ్చింది, ఆఫీస్ మీటింగ్ ఉంది, అర్జెంట్ వెళ్ళిపోతున్నాను అని చెప్పేస్తా. వెళ్ళి పోలీసులకు లొంగిపోతా. కారణం ఇప్పుడు నేను పోయి నేను సరెండర్ అయిపోతారా, సరెండర్ అయిపోయిన తర్వాత ఆ తర్వాత ప్రాసెస్ అంతా నువ్వే చూసుకోవాలి మావా. మా ఇంట్లో ఇంట్లో చెప్పకరా. అరే వద్దనే కదరా నేను చెప్పేది ఇప్పుడు. అరే నేను వద్దనే కదరా చెప్తున్నా, నేను ఇప్పుడు ఇంట్లోకి ఫోన్ చేస్తా. నేను ఇప్పుడు నేను అన్నకు ఫోన్ చేసి ఇట్లా నాకు ఆఫీస్ ట్రిప్ ఫోన్ లేపలే అనుకో, నన్ను నాకి కాల్ చేశారు తెలుసా. అక్కడ పోయినాక ఎట్లా చెప్తావు ఫోన్? నా ఫోన్ నీ దగ్గర ఉంచుకోమావా, నీ దగ్గర ఉంచుకో నా ఫోన్. నీ ఫోన్ పక్కన తీసుకుంటారు పోలీసులు. అరే నా ఫోన్ లేదు అని చెప్దాం రా నాయన, నా ఫోన్ నేను ఫోన్ క్యారీ చేయలే అని చెప్తాను. నీతో మాట్లాడితే అంటే ఏం చేయాలి మరి, మీటింగ్ లో ఉండే ఏదో ఒకటి చెప్పరా. డైలీ మీటింగ్? అరే డైలీ మీటింగ్, అరే ఏదో ఒకటి చెప్పరా, కవర్ చేయరా ప్లీజ్ రా నాయన. నేను చెప్తే ఫస్ట్ అన్నకు ఫోన్ చేస్తాను. హలో హలో, అది ఏం లేదు, అట్లా నాకు ఆఫీస్ మీటింగ్ ఉంది, సో మీటింగ్ క్యాంపెల్ వచ్చింది. ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు, నాకు కాల్స్ అయితే వస్తున్నాయి ఇట్లా మీటింగ్ అర్జెంట్ అంట. నేను నెక్స్ట్ సాటర్డే పడుతుంది బెంగళూరు. అదే ఇంట్లో మమ్మీ గారికి చెప్పేసి అట్లా ఉంది, పర్సనల్ ఇంటికి వస్తా లేకపోతే ఇక్కడ అవుట్ అట్లా పోవాలి. మ్యాక్సిమం అయితే వస్తుంది ఏంటంటే డ్రెస్ తీసుకోవాలి కదా, నేను రాకపోయినా ఒక అమ్మగారు తీసుకుంటాను. అరేంజ్మెంట్ సరే చేసుకోవాలి సార్, నా మమ్మీ చెప్పేసి సార్. నేను ఫోన్ చేస్తాను చూసాను, అమ్మగారు పంపించి ఫోన్ చేసి సార్. చెప్పేసినా మామ, చెప్పేసినా ఇంకా సరెండర్ అయిపోదాం. నువ్వు వాళ్ళకైతే తెలియకూడదురా,
100% చెప్తున్నా. బయటికి ఎట్లా వస్తాను మామ? బయటికి నువ్వు ప్లాన్ చేయరా, కమ్యూనికేట్ చేయడానికి నా దగ్గరకు వస్తావు కదా. నేను చెప్తా నీకు, నీకు కావాలంటే నేను చెప్తా, కమ్యూనికేట్ చేద్దాం. అవతల ఎవరైతే అట్లా అయిందో యాక్సిడెంట్ వాళ్ళ ఫ్యామిలీ ఉంటారు కదా, వాళ్ళ ఫ్యామిలీకి పోయి ఎంతో కొంత కాంపెన్సేషన్ మాట్లాడు. చెప్తా నీకు, అమౌంటే కావాలి అంటే నేను ఒకటికి చెప్తా, అని పోయి కలువు. ఇట్లా పరిస్థితి అని చెప్పాడు, 100% ఇస్తాడు. నేను మీ అన్నకైనా చెప్తాను. అరే అన్నకి చెప్పకూడదు, అరే అన్నకి తెలిస్తే అందరికి తెలుస్తుందిరా, డాడీ మమ్మీ కూడా తెలుస్తుందిరా. కన్ఫర్మ్ అది ఇంట్లో చెప్పాలి మమ్మ, ఏమైనా చూసుకో. అరే అందరికి తెలిసిపోతుందిరా, ఇప్పుడే చెప్పేసి అయిపోతుంది. నువ్వు లాస్ట్ కూడా తీసుకురాకు, నువ్వు ఇంట్లో రానియర్ కూడా రానియర్ తర్వాత. అరే లేకపోతే ఒక పని చేయరా, నేను ఆ ముందు నిల్చుంటా, ఇదే కార్ తోచిన అనుకుంటే. ఒకటే పని మ్యాన్, లైఫ్ కి లైఫ్ రా అంతే. ఏ పిచ్చి పని లేకు, నాకు కోపం చెప్పాను. అరే నా బాధ నీకు ఏం అర్థమైతుంది? నిజంగా రా, ఆడ లైఫ్ ఎట్లుందో తెలియదు. లేకపోతే వాళ్ళకి చేసంటే నాకు కూడా చేసేరా ఒక్క థింగ్ రా. నన్ను వచ్చి గుద్దేసేరా, పోతే పోయినా బతి బతికినా చచ్చిపోతే చచ్చిపోయినారా? కోపం చెప్పాను. అరే నీకు కోపం ఏందిరా, నాకు అర్థం కాదు. పిచ్చి మాట్లాడతావు మామ, ఈ సీరియల్ ఇదంతా ఈ టాపిక్ అంతా నీకు జోక్లా నడుస్తుందా? నేను ఇంత టెన్షన్ అయిపోయినారా? వన్ థింగ్ చూడు, ఒకటే పని చేయి, హాస్పిటల్ కి పోదాం. నియర్ బై హాస్పిటల్ ఉంటారు మాక్సిమం, అక్కడికే పోదాం రా. పోయి వాళ్ళు నార్మల్ గా మాట్లాడదాం. ఏమైంది, మాట్లాడే పొజిషన్ ఉంటుందా రా? అది నేనే చేసిన, మీ మదర్ని ఇట్లా నేనే చేసిన అని చెప్తే ఎట్లా రియాక్ట్ అవుతారా? ఎగ్జాంపుల్ నువ్వు నేనే ఆ పొజిషన్ లో ఉన్నావు అనుకో, ఏం చేస్తావురా? పోలీసులు త్రూ పోవాలి తప్ప. మామ అందుకే పంచాయతీలు అంత వద్దు. ఇప్పుడు నేను చెప్తే కూడా నువ్వు ఏమన్నావు, అన్నకు చెప్పేస్తా అంటున్నావు. అన్నకు చెప్పేసి ఒకటే, ఒక పని చేయరా, నన్ను ఈ కార్తో గుద్దేరా. కోపం చెప్పాను, ఎప్పుడు చెప్తాను? అరే నేను చెప్పేది ఇన్రా, నువ్వు చెప్పేసా నాకు తెలియదురా బాయ్. నన్ను ఈ కార్తో గుద్దేరా నాయన, పిచ్చి పిచ్చి పనులు చేయకపోవద్దు. అరే సేమ్ రా, అరే ఇప్పుడు ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలంటారు కదా, మంచి మాట. సేమ్ అట్లానే ఇప్పుడు ఆ కార్తో నన్ను గుద్దేశాను. నేను ఒకరిని కార్తో గుద్దేసినా, నన్ను కూడా కార్తో గుద్దేశాయి, అయిపోయింది. అరే నేను ఇప్పుడే చేసిన, ఆగు, నువ్వు ఇప్పుడే చేయి, కాగు చెప్పేసా అయిపోతా. మజా నడుస్తుంది ఏమైనా నాకు. కూల్ కూల్ ప్రాంక్ రా, ప్రాంక్ రామరా ఉంటది, కెమెరా ఉంటది, క్యాప్ 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 రారా ఒకసారి అరే రారా ఒకసారి ఒక్కసారి రారా క్లోజింగ్ ఇచ్చేదా, క్లోజింగ్ ఇచ్చేదా, రారా రారా. అరే రారా, అటు తిరగ రారా, అరే రారా. సో గాయస్, ఆడైతే వెళ్ళిపోయాడు, ఇంకా ఎంత పిలిచినా కూడా రావట్లేదు. ఆడు ఇంకా ఇంటికి వెళ్ళిపోయినట్టుకున్నాడు. ఇంటికి వెళ్ళి మళ్ళీ ప్లాన్ చేయాలి మేము. ఇప్పుడు అన్ని కన్విన్స్ చేసి ఏదో ఒకటి చేసి మళ్ళీ అన్ని మొత్తం కూల్ చేయాలన్నమాట. నిజంగా సీరియస్ అనుకున్నట్టు నిజంగా అట్లా. కానీ ఏదో ఫైనల్ ర్యాంక్ అయితే సక్సెస్ఫుల్గా వచ్చింది అనుకుంటున్నా. ఏ అంటే అంటే వాడి రియాక్షన్ ఎట్లుంటుంది అనేది క్యాప్చర్ చేద్దాం అనుకుంటున్నా. బట్ వాడేమో అసలు ఆ ఛాన్స్ కూడా ఇస్తలేండి నాకు. అండ్ నేను మాక్సిమం ట్రై చేస్తే ఒకసారి ఇంటి దగ్గరికి వెళ్ళినా వాడితో మాట్లాడి ఒకవేళ ఓకే అట్లా కూల్ అయిండు అంటే మళ్ళీ కెమెరా ఆన్ చేసి మళ్ళీ వాడి రియాక్షన్ అనేది ఎట్లా ఉంటుంది, ఎట్లా ఫీల్ అయిండు ర్యాంక్ని అనేది నేను తెలుసుకుంటా. సో అది అనుకుంటున్నా ఇంకా. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్ ద వీడియో. అండ్ నెక్స్ట్ ఇంకేమైనా ప్రాంక్స్ చేయాలి అనుకుంటే సో ఇట్లాంటి ప్రాంక్ ఒకటి చెయ్యు అనేది ఏమైనా సజెస్ట్ చేయండి గాయస్, ప్లీజ్ గాయస్. సో అండ్ ప్లీజ్ సపోర్ట్ ద ఛానల్. అండ్ సో దిస్ ద ఎండ్ అనుకోవచ్చు. ఇంకా ఒకవేళ ఇన్ కేస్ ఉంది అంటే మళ్ళీ అది ఫుటేజ్ పెడతాను దాన్ని కూడా. సో ఫైనల్లీ పతిక ఆఫీషియల్ ఛానల్. సో ఐఎమ్ పతిక పవన్, సో సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.